Her Excellency, Honorable President of India, Srimati Draupadi Murmugaru, Honorable Governor Telangana, Dr. Tamilisai Soundararajan Garu, Honorable Union Minister, Sri Kishan Reddy Garu, Kshatriya Seva Samiti Adhyakshulu, Gauravaneelu, Sri Nagaraj Garu, Andhra Pradesh Nunchi Vachesina 20, గవర్నర్ గవర్నమెంట్ విప్ రాజు గారు, విగ్రహ దాత శ్రీ సీతారామరాజు గారు, మహిమ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా నమస్సులు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఎక్కడైతే పీడన దోపిడీ ప్రజల మీద ఎక్కువగా పెరుగుతుందో అక్కడ దైవాంశ సంభూతులైనటువంటి మహామహులు ఉద్భవించి వారిని అంతం చేసి ప్రజలకు శాంతి కలగజేస్తారని చెప్పి భగవద్గీత సందేశం. అట్లాంటి సందర్భం ఏర్పడ్డప్పుడు బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకొని భరత జాతి నలిగిపోతున్న వేళ విప్లవ జ్యోతి అయి అవతరించిన వీరయోధుడు మన అల్లూరి సీతారామరాజు. అన్యం పుణ్యం ఎరగనటువంటి మన్నెం బిడ్డల కన్నీరు తుడిచి గడ్డి పరకలను గడపారలుగా మార్చిన మహాయోధుడు మన అల్లూరి. ఆయన భారతమాత గర్వించేటువంటి ఉత్తమ తనయుడు, నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడు. ఆ మహనీయుని 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటం యావత్ జాతి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని భక్తి శ్రద్ధలతో నిష్ఠతో నిర్వహించిన క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్ని, దేశభక్తిని కొత్త తరానికి ఘనంగా చాటి చెప్పాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మాననీయ భారత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారి సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం చాలా ముదాహం, సముచితం కూడా. ఈ సందర్భంగా మీరు కూడా తప్పకుండా రావాలని నన్ను ఆహ్వానించి క్షత్రియ సేవా సమితి వారు ఆజ్ఞ చేశారు. వారి ఆజ్ఞను పురస్కరించుకొని ఇంత ఉత్తమోత్తమైనటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని స్వీకరించి నేను రావడం జరిగింది. ఇటువంటి మంచి అవకాశాన్ని వారు చాలా గొప్పగా చెప్పారు నాగరాజు గారు వారి ఉపన్యాసంలో. సినిమా యాక్టర్ కృష్ణ గారు ఒకవేళ అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించి ఉండకపోతే అందులో శ్రీశ్రీ లాంటి మహాకవి తెల్లవాడి గుండెల్లో నిదురించిన వాడ మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడ అనే పాట కూడా చాలా చాలా పాపులర్ అయింది. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఆ పాట నిరంతరంగా ఉంటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా నేను చాలాసార్లు ఈ పాట నా కారులో పెట్టుకుని వినేదానికి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లాగా మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వాళ్ళకి శాంతి కలగజేస్తారు. చాలా గొప్ప చరిత్ర మన అల్లూరిది. చాలా చిన్న వయస్సులో అంత పెద్ద ప్రేరణ వారికి ఎట్లా కలిగిందో అందుకే నేను దైవాంశ సముద్రం అని చెప్పింది. అంత పిన్న వయసులో ఆ ప్రజలు పడే బాధలు చూడలేక వారు ఆ యుద్ధరంగంలో దూకి 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారత జాతి చెప్పుకునే గర్వంగా చెప్పుకునే అనేక మంది అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్, చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వారి సరసన మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతి నిలబెట్టినటువంటి మనందరం గర్వించేటువంటి మహనీయుడు మన అల్లూరి సీతారామరాజు గారు, మేము తక్కువ కాదు అని నిరూపించినటువంటి వారి త్యాగనిరతిని చివరికి చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి దేశం గురించే ప్రాణాలు అర్పించి మిత్రుడు కిషన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వేల కొద్ది అల్లూరి సీతారామరాజు వస్తారు అని చెప్పి ఇది ఆగే పోరాటం కాదని వారు చెప్పారు. వారి మాకు నిజమై 1947లో మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతూ ఉంటే చాలా గొప్పగా అద్భుతంగా దేశమంతా కూడా పరవశించిన సన్నివేశం మన చరిత్రలో మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. మహాత్మా గాంధీ గారు ఆయన అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించిన వారు అయినప్పటికీ ఆయన కూడా అల్లూరి సీతారామరాజు గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను అని ఆయన స్వయంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో కూడా రికార్డు అయి ఉంది. అటువంటి మహనీయుడు చేసినటువంటి ఆ పోరాటం వల్ల మనందరం ఈరోజు గౌరవంగా సమున్నతంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం.
ఈ ఉత్సవాలను గౌరవంగా చేపట్టి ఈ అమృత్ మహోత్సవంలో అల్లూరి సీతారామరాజు గారిని చేర్చి వారికి తగినటువంటి గౌరవాన్ని కల్పించినటువంటి మిత్రులు కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను తెలుగు జాతి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను. జై భారత్.